అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము పదహారో వచనము పౌలు వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున పరితాపం పట్టలేకపోయింది పరితాపము అనండి ఆత్మలో నీకు ఏం కలుగుతుందో అది దానిని బట్టి దేవుడు నీకు సామర్థ్యాన్ని ఇస్తాడు నీకు ఆత్మలో కలిగే దాహాన్ని బట్టి నీకు ఆత్మలో కలిగే ఆశను బట్టి దేవుణ్ణికి ఏమిస్తాడు సామర్థ్యము అనండి ఇంగ్లీష్లో చూస్తే నౌన్ పాల్ వైటెడ్ ఫర్ దిస్ట్ స్టర్డ్ ఇన్ హిమ్ ఏముంది అక్కడ స్టర్డ్ స్టర్డ్ అంటే సాధారణంగా మనము పొద్దున్న పొద్దున్నే కాఫీ వేసి పాలు వేసి అందులో పంచదారేసి ఏం చేస్తారు స్పూన్ పెట్టి కలుపు దాన్ని ఏమంటారు అంటే స్టరింగ్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఓకే ఇక్కడ కొంచెం రాశాడు అనమాట ఓకే అది కూడా ఒక విధంగా కరెక్టే ఆ సందర్భం ప్రకారం అది కరెక్ట్ ఇంగ్లీష్లో అది స్టర్నింగ్ అనమాట అంటే ఎప్పుడైతే నీ ఆత్మలో ఏదైనా ఇప్పుడు ఈ వాక్యాన్ని బట్టి నీకు ఆత్మలో ఏం జరిగింది మేల్కొల్పు అరే నేను డిమాండ్ చేయట్లేదు కదా ఇంత గొప్ప కనికిరాన్ని పెట్టుకొని నేను చాలామంది చాలా మంది పర్లోకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తపడతారంట బాధపడతారంట ఇన్ని నేను వాడుకోలేదు అఫ్కోర్స్ అది ముప్పై నలభై యాభై అరవై డెబ్బై వంద ఏళ్ళు నూట ఇరవై ఏళ్ళు అయ్యి ఉండొచ్చు ఎంతకాలం అయ్యున్నా సరే ఈ కాలమంతా అంతా సమృద్ధిగా జీవించాలనేటువంటిది దేవుని చిత్తమా కదా ఈ కాలమంతా ఆయన చిత్తము భూలోకము నెరవేరేటువంటి దేవుని చిత్తమా కాదా యస్ కానీ అది నెరవేర్చకుండా మనం పరలోకం వెళ్తే ఒక కొంచెం బాధ ఉంటుంది యుగ యుగములు కూడా ఉంటున్నా మనము దీన్ని ఉపయోగించుకోవట్లేకపోతున్నాము దానికి కారణము జ్ఞానము లేక అంటాడు ఇక్కడ చూస్తే ఆత్మలో ఆయనకి ఆత్మలో కలిగిందంటే పరితాపము వీళ్ళు ఎలాగైనా ఈ యొక్క లేక ఈ బాధల నుండి ఈ రోగాల నుండి ఈ కష్టాల నుండి వాళ్ళని విడిపించాలా నేను బయటికి రావాలా అరే దేవుడు ఎంత గొప్పోడు కదా నేను ఎందుకు బాధపడాలా ఇప్పుడు ఈ తలంపు యా ఇంత గొప్ప దేవుడు నాకుంటే నేను ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు ఇంత గొప్ప దేవుడు ఉంటే నాకు ఎందుకు ఈ రోగాలు ఇంత గొప్ప ఉంటే ఎందుకు ఈ గొడవలు ఎంత ఎవరికైనా వచ్చిందా ఈ తలంపు ఎప్పుడైనా పరితాపం ఆత్మలో దిస్ ఈజ్ కాల్డ్ స్టరింగ్ అప్ ఇన్ ద స్పిరిట్ ఒక సాక్ష్యం చెప్తే అనేక ఆత్మలు కదులుతాయి అంటే ఏంటి ఓహో ఇది జరిగిందా దాన్ని బట్టి కొన్ని వందల వేల మంది మారుతారు వెన్ ఆ స్పిరిట్ ఈస్ స్టర్డ్ అంటే ముందు దేవుడు కదిలే ముందు ఎవరు కదలాలా మనము కదలాలా మనమందరము దేవా నువ్వు కదులు నువ్వు కదులు నువ్వు దేవుడు అంటాడు నేను కదలు నువ్వు కదులు ముందు అంటాడు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ లెట్ యు బీ వాళ్ళు చెప్పు నువ్వు ముందు కదులు అనండి ఇక్కడ ఆత్మలో హూ ఇన్ ద స్పిరిట్ ఫస్ట్ పాల్ పాల్ గా అందుకే ఆయన వాక్యం ఇచ్చాడు ఈ వాక్యం ఇచ్చినప్పుడు ఏమవుతుందంట నీ ఆత్మలో కదలిక మొదలవుతుందంట యూ రిలీజ్ ఇట్ విల్ హ్యాపన్ దాని గురించి దేవుడు ఆలోచించి అది పనిచేస్తా ఉంటుందంట దేవుడు ఏనాడో ఆకాశాన్ని భూమిని కలుగుని కాకపోతే ఇప్పుడు దాకా పనిచేస్తుందా లేదా సముద్రాన్ని సరిహద్దులు పెట్టాడు దాటిపోయి సముద్రండికి వచ్చిందా అక్కడే ఉంటుంది అంటే ఎప్పుడో ఆయన పెట్టిన మాట పని ఇప్పుడు ఎందాకన్న మాట ఈ పది నిమిషాలు నీ జీవితంలో పనిచేస్తుంది అనమాట ఇట్స్ వాకింగ్ సో ఇట్ కీప్స్ వాకింగ్ ద వర్డ్ కీప్స్ వాకింగ్ ఎప్పుడైతే పావుకి ఇలాగ ఆత్మలో బేల్కొల్పు జరిగి ఆత్మలో ఆశ కలిగి వీళ్ళందరినీ ఎలాగ నేను తప్పించి ఇందులోంచి భ్రక్షించాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో అధ్యాయము పది నుంచి పన్నెండు వచనాలు రెండేండ్ల వరకు ఈలోగున జరిగాను కనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యం విని మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించను అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యుద్ధకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను దయములు కూడా వదిలిపోయింది పదకొండు చూద్దాం ఒకసారి మరియు దేవుడు పౌలు చేత అద్భుతాలు చేశాడంట విశేషమైన అద్భుతాలు అంట దట్ ఎనీథింగ్ యూ డిమాండ్ ఇన్ ద స్పిరిట్ గాడ్ విల్ రిలీజ్ ఇట్ నీ ఆత్మలో ఏదైనా ఒక వాక్యాన్ని తీసుకొని దాని ద్వారా నీకు వివేచన వచ్చి మేల్కొని ఇది నెరవరాలి అనుకుంటే దేవుడు దాన్ని మరి విశేషంగా నెరవేరుస్తాడు గాడ్ వాంట్స్ టు ఫుల్ఫిల్ ఇట్ ఇన్ ఎ వెరీ స్పెషల్ ఫే దట్స్ వాట్ హ్యాపన్ టు పాల్ వెన్ యూ గెట్ స్టర్డ్ అప్ ఇన్ ద స్పిరిట్ గాడ్ స్టర్స్ అప్ పీపుల్ టు బ్రింగ్ అందుకనే ఇక్కడ ఏం జరిగిందంట అపోస్తుల కార్యములు పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై చదవండి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి ఆ కాల్చివేశారంట వారు లెక్క చూడగా వాటి వేల వేల వెండి రూకలు ఇంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించను కానీ ఇక్కడ ఉద్యమం ఎంత వచ్చిందంట వారి చేతపడి కనీసం మానేసి కప్పట్లేదంట అందరి తెచ్చి తగలబెట్టాడు అంటే యూ గ్యా స్టేర్ అప్ ఇన్ యుమాన్ థింగ్ అందరి ముందు అంట ఇదిగో అందరి ముందు ఇది వేస్ట్ ఇదిగో పడేస్తున్నా అని చెప్పి ఏం జరిగిందో చూద్దాం ఓకే లెట్స్ రీడ్ పంతొమ్మిది ఇరవై ఒకటి చూద్దాం ఈలాగు జరిగిన తర్వాత పౌలు మాసిధోనియా అకయ దేశముల మార్గమున వచ్చి ఎరుశిలమునకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రోమా కూడా చూడవలనని అనుకునేను మనస్సులో ఉద్దేశించి అందులో మనసులో ఉద్దేశించి అనండి ఇక్కడ చూస్తే ఇక్కడ బాగుంటది ఇక్కడ ఇంగ్లీష్ లో బాగుంటది ఆఫ్టర్ దిస్ థింగ్స్ వేర్ ఎండెడ్ పాల్ పర్పస్డ్ ఇన్ ద స్పిరిట్ ఆత్మలో ఒక ప్రణాళిక చేసుకున్నాడంట అందరూ ఆత్మలో ప్రణాళిక అనండి ఆత్మలో యుద్ధం అనండి ఆత్మలో ఆశ అనండి ఈ వాక్యం అంటే నీకు ఆత్మలో ఆశ పుట్టిస్తాదంట అందుకే సైతానంటూ దాన్ని తీసుకెళ్ళిపోతాడంట ఈ వాక్యం ఉంటే అది నెరవేరు తీరుతుంది అది విన్న తర్వాత అది దాన్ని పక్క లాగేస్తాడు మంచిపోయేటట్టు చేస్తాడు లేకపోతే అది అసలు వినకుండా కూడా చేస్తాడు ఈ వాక్యాన్ని దాట్ విల్ కమ్ టు పాస్ ఒక్కొక్కసారి నువ్వు అనుకోవచ్చు ఎప్పుడు పని చేస్తా అది ఇది అని మోసే ఒక టైంలో ప్రార్థన చేశాడు రెండు ఉదాహరణలు చెప్తాను మోసే అబ్రహాము మోసే తాను ఐగుప్తు రాజ్యానికి కాదనుకున్నాడు ఐగుప్తు మహారాజును అవ్వకుండా నేను కాదనుకొని ఈ ప్రజలకు నేను విడుదల కలిగించాలనే ఆశతో వాటిని కాదనుకున్నాడని అక్కడ క్రియలతో కూడిన గొప్ప ప్రార్థన చేశాడు అంతే ఒక రాజ్యాన్ని ఇవ్వడం అంటే ఇచ్చాడు కొన్ని వందల వేల లక్షల కోట్లు ఇచ్చేసినట్టు డొనేటెడ్ హిస్ కింగ్డమ్ ఓకే రిజెక్టెడ్ కింగ్షిప్ టు బి కాల్ ఫర్ సమ్ ఆ సీడ్ వేసిన తర్వాత ఏమైంది పొరపాటున ఎవరిని చంపేస్తాడు చంపేసిన తర్వాత పారిపోతాడు ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అవుతాయి ఎడారులో నలభై సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఏమనుకుంటాడో పాటు చేశాను ఆశనంగా స్కెచ్ పాటు చేశాడు అక్కడన్నా ఉండేదన్నా చేయాల్సింది హీ మస్ట్ బి థింకింగ్ ఆఫ్ మెనీ అదర్ స్ట్రాటజీస్ ఒక సంవత్సరం రెండు మూడు సంవత్సరాలు బాధపడి బాధపడి అది కూడా మర్చిపోయాడు ఇంకా అయిపోయింది పోన్లే గొర్రెలు కాసుకుంటా బతుకుదాం అనుకున్నాడు కానీ ఎప్పుడైతే అతను బలహీనుడు అయిపోయాడో ఇక ఏమి జరగదు అనుకున్నాను నలభై ఏళ్ల తర్వాత ఎనభై ఏళ్ళు వచ్చేటప్పటికి నలభై నలభై అంతా ఎనభై ఏడు వచ్చేటప్పటికి అతడు చేసిన ఆ కార్యము ఆ విశ్వాస ప్రార్థన ఇక అయిపోయింది ఎనభై నేను చనిపోతా ముగింపు అనుకున్నప్పుడు దేవుడు దాన్ని ఆరంభించి అతనికి బలాన్ని ఇచ్చి ఇంకో నాలుగు వేలు నడిపించాడు అలాగే నువ్వు చేసిన ప్రార్థన నీకు రోగాలన్నీ వచ్చేసి అప్పులైపోయి అనుకున్నప్పుడు నిన్ను ఒక్క యొక్క గొయ్యలోంచి పునరుద్ధనపడుతుంది ఇట్ విల్ బ్రింగ్ బ్యాక్ యూ ఫ్రమ్ దాట్ అబ్రహాము హెబ్రూల్లో ఏడు దిక్ అంటే అర్థం ఏమైనా ఉంటుందో తెలుసా ఏడు పదిహేను పదహారు చదవండి మరియు శరీరానుసారంగా నెరవేర్చబడు ఆజ్ఞ గల ధర్మశాస్త్రము బట్టి కాక నాశనం లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కేసిన వాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు ఇప్పుడు మెల్కేస్ దిక్ అంటే లో ఏమనుందో జీవమునకున్న శక్తి అందరూ అనండి జీవమునకున్న శక్తి అనండి కానీ ఇక్కడ మెల్కేజ్ దిక్ ఉండే జీవానికి ఏముందంట సో హీ విల్ టీస్ యూ బికాస్ యూ గాట్ దట్ పవర్ ఓవర్ ద ఎండ్లెస్ లైఫ్ ఓకే దిస్ ఈస్ గాడ్స్ ప్లాన్ గాడ్స్ క్రియేషన్ అయితే అయితే అబ్రహాము ఎప్పుడైతే ఇలా చేశాడో ఇలాగ అయిపోయింది ప్రభు అని నవ్వుకొని ఇంకా అయిపోయింది మా పని ఇంకేమిస్తావు ఎందుకంటే వారిలో ఇంకొక జీవానికి జన్మనివ్వాలి అనుకునే శక్తి ఏమైపోయింది ఏమైపోయింది నశించిపోయింది ఇంకొక జీవానికి జన్మని శక్తి నశించిపోయింది కానీ అబ్రహం ఎందులోకి విత్తాడు జీవం శక్తి ఎప్పుడైతే ఇది పని చేయడం మానేసిందో అందులోకి విత్తాడు కాబట్టి అది వచ్చి మళ్ళా ఇద్దరికి జీవాన్ని ఇచ్చి మళ్ళా ఎవరినికంటారు ఇసాకుని అంటారు ఎందుకు ఆ జీవం ఎలా వచ్చిందంట సమృద్ధిగా అలాగే మీరు చేసిన ప్రార్థనలో ఇప్పుడు మీరు అడిగిన ఇక్కడ కూర్చుని చేసిన అన్నీ కూడా మీరు బలహీనం అయిపోయి నా పని అయిపోయింది అనుకున్నప్పుడు పునరుద్ధానంగా వచ్చి కొట్టుకుపోయి ఆశీర్వాదాలతో అండ్ ఓకే అందుకే కష్టాలు ఎక్కువైనా బాధలు ఎక్కువైనా దేవుని మందిరానికి రాడం దేవుడు చూశాడు అనమాట వీటికి ఈ సామర్థ్యం ఆగిపోయిన తర్వాత కూడా నడుస్తాడా లేకపోతే సారమ్మ పద గంటకి వెనక్కి వెళ్ళిపోదాం మనం మన అమ్మ దగ్గరికి మన ఊరి మధ్య ఏదో ఆయన ఇత్తడనిలా తిరిగాం ఇరవై ఐదేళ్ళు ఏళ్ళు ఏమొచ్చింది వెనక్కి వెళ్ళిపోతాడు ఏమో చూశాడు కానీ అని వెనకెళ్ళడా బ్రహ్మో వెనకెళ్ళాడా ఎవరైతే ఎన్ని కష్టాలున్నా బాధలున్నా ప్రార్థించి ఇంకా వచ్చి కూర్చున్నారో యేసు ప్రభారు ఏ క్రమము చెప్పున యాజకుడు ఇప్పుడు మీరు ఏ శక్తిలోకి విత్తుతున్నారు మీరు అయిపోదాం అనుకుంటున్నారు మీరు అయిపోరు యు విల్ బి బౌన్స్ బ్యాక్ ఒక బంతి కిందకి వెళ్ళిపోతుంది అనుకుంటే ఏమవుతుంది అది అలాగే నువ్వు నువ్వు అయిపోయింది అనుకుంటావో అంటే ఆత్మలో ఉండేటువంటి ఈ ప్రణాళిక ఇటువంటిదంట అందుకే ఆత్మ అనేకలు శోధిస్తాడు ఏం చేశాడు ఈ దేవుడు సేపు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు బైబిల్ చదువుతున్నావు ఏం జరుగుతుందని వాడు శోధిస్తాడు అందుకే అంటాడు దాన్ని జయించినవాడు ధన్యుడు అపోసుల కార్యములు పంతొమ్మిది ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు చదువుతాం ఏ చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫీసీలో మాత్రం కాదు దాదాపు ఆసియా అందంతటా బహుజనమును ఒప్పించి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు అంటే ఒక కుటుంబాన్ని ఒక భార్యని ఒక కొడుకుని ఒప్పించలేదంట మనోడు ఆత్మలో అనుకొని నువ్వు ఆత్మలో ఏ ఏ రీతిగా అనుకుంటే దేవుని హస్తమ ఆ రీతిగా కదులుతుందంట సో వాట్ యు పర్పస్ ఇన్ ద స్పిరిట్ గాడ్స్ హ్యాండ్ విల్ బి స్టచ్ టు దట్ ఎక్స్టెంట్ ఓకే ఇక్కడ పౌలు మనం మనం ఒకరినే పట్టుకొని మారడం 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 ఆడ మారకుండా చేస్తాం టైం వేస్ట్ చేసుకుంటాం పౌలు ఆత్మలో తన సామర్థ్యాన్ని చూపించి మారాలి అని దాదాపు ఆసియా దేశం అంతటా బహుజన సమూహమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి ఉన్నారు మరియు ఈ మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోతే కాక చేసే బొమ్మల వృత్తి అసలు మరియు ఈ మన వృత్తి లక్ష్యం కాక మహాదేవి అయిన అతమీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి అంటే పౌలు ఏదో చిన్న ఆలోచన వచ్చినందుకు అతమీదేవి పొరుగు పోయింది పౌల్లో ఉండే ఆలోచన ప్రకారం అంటే ఎక్కడ నడుస్తుంది ఆత్మలో దేవుడు ఏమై ఉన్నాడు వాట్ యుమాండ్ అండ్ ఇన్ పర్పస్ట్ దాడ్ ఈ వెల్లింగ్ టు డో ఇట్ ఇలా జరిగిపోతుంది భయపడిపోతున్నారంటే ఒక్క వ్యక్తి తన ఆత్మలో దేవుని విషయమై ఆలోచిస్తున్నందుకు సీ దాట్ వాట్ యు పర్పస్ అంటే నీ వచ్చి కేవలం వాక్యం వెళ్ళిపోకూడదు ఆ వాక్యంతో నీ స్పిరిట్లో ఏం చేయాలంట డిమాండ్ అనండి డిమాండ్ పట్టుకుంటే గట్టిగా పట్టుకోండి అనండి హోల్డ్ ఆన్ సో నువ్వు ఎప్పుడైతే వేరే సైడ్ ఎత్తుక్కుంటున్నావో నీకు విశ్వాసము లేనట్టు ఇఫ్ యు హోల్డ్ ఆన్ యూ హోల్డ్ ఆన్ ఇట్ విల్ కమ్ టు పాస్ డిమాండ్ ఇన్ ద స్పిరిట్ అలాగే ఉండాలి లోపల డిమాండ్ చేయాలి దేవుడి మీద డిమాండ్ ఇన్ ద స్పిరిట్ పౌలు తన ఆత్మలో ఇటువంటి డిమాండ్ చేశాడు కనుక ఒక్క మనిషి ఒక పరు పోయేటట్టు చేశాడు యా దిస్ ఇస్ వాట్ అందుకనే దావీ ఏంటంట ఆయన చిత్తమా కాదా అని కదా డిమాండ్ చేసి ఎలా డిమాండ్ చేసేవాడు అంట తప్పులు చేసి కూడా తప్పులు అంటలేదు తలగా తడిచిపోతుంది ఏంటి మ్యాటర్ అని అడిగేవాడు అంట రాత్రంతా ఎడుతున్నా ఎనపట్టలేదా నీకు ఎందుకు తిప్పుకున్నావు నువ్వు నీకు అడిగిర లేదా కనికరం మానేసావా నువ్వు ఎంత కాపాడ్డావా ఎంత కాపాడుతే మటుకు ఎంత కాలం శిక్ష అప్పుడు దేవుడు స్వస్థ పరిస్థితి ఏమన్నారు తెలుసా ఒక 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 అధ్యాయం చూపిస్తాను మీకు దట్ ఈస్ లైక్ లెట్ అస్ గో అండ్ రీడ్ సామ్స్ లో సార్ ముప్పై నాలుగు మొదటి నుంచి చదువుదాం నేను ఎల్లప్పుడు యహోవాను స్థన్నుతించదను నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును యహోవాను బట్టి నేను అత్సహించుచున్నాను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవా నిమిషం అండి కీర్తనలు నలభై పన్నెండు మీరు అనుకోవచ్చు దావీ ఒక తప్పే చేశాడని చూద్దాం లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి లెక్కలేని అపాయములను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకునగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది అంటే తను చేసిన పాపాలు తన్ను తరిమి కొడుతున్నాయంట తరిమి కొట్టి నా తల ఎత్తి చూడలేక చూడలేకపోతుంది ఆ లెక్కకు అవి నా తల మించి ఉన్నవి ఎన్ని పాపాలు ఉన్నాయంట దావిదికి ఆ లెక్కకు పక్కన ఎంత మందికి నీ తల లెక్క ఉంటాయి నేను అనుకో నువ్వు లెక్క పెడతా నేను అది చేసే ఇది చేసి ఇది నేను కానీ కరెక్ట్గా లెక్క పెడతా తల తల్లి అంటే ఎక్కువ ఉంటాయి యువర్ సో రైట్ చేసి దావి అంటున్నాడు నాకు తల తలకు మించినటువంటి పాపాలు నేను చేశాను అయినప్పటికీ అతను దేవుడి కృపను ఉపయోగించి మొరపెట్టుకొని తన జీవితాన్ని సరాళము చేసుకొని నీతిగా మార్చుకొని ఇప్పుడు చదవండి నన్ను కీర్తనలు ముప్పై నాలుగు నేను ఎల్లప్పుడు యూహోవాన్ని నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును బట్టి నేను దీనులు దానిని విని సంతోషించదరు నాతో కూడి యహోవాను కనపరచడి మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదు నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను భయం అవునా దేవుడు స్వస్థపడతాడా స్వస్థపరచడా నువ్వు పొరపాటు చేయకుండా నీకు ఏమి పాపాయం రాదు నీకేమి రోగం రాదు మిస్టేక్ చేస్తేనే నీకు ఒక గిల్ట్ ఉంటది ఒకసారి నువ్వు ఏ తప్పు చెప్పిన పాత పాపాలన్న గుర్తు వస్తాయి నేను పొరపాటు చేసా అందుకే దేవుడు స్వస్థపరచట్లేదేమో అని అయితే ఇక్కడ దావీదేమంటాడంటే ఆయన నాకు ఉత్తరం ఇవ్వగా నాకు కలిగిన నుండి ఆయన నన్ను అంటే ఒక్క భయం కూడా లేకుండా దావీని మొత్తం అన్ని తీసేశారంట దేవుడు చదవండి కంటిన్యూ వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను వారి ముఖములెన్ను లజ్జింపకపోవును ఈ దీనుడు మరుపెట్టగా ఎహోవా ఆలోకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతని ఎన్ని రక్షించాడంట ఎన్ని పాలు చేశాడు మిమ్మల్ని చేయమంటున్నానా కాదు అంటే అతను పాత నిబంధనలో యేసు సిలువ రక్తము చూడక ముందే డిమాండ్ చేసి శ్రమలన్నీ పోగొట్టకుండా నీ ఈ రోజు దావీదు డిమాండ్ ప్రకారం కనీసం దావి డిమాండ్ ప్రకారం నీ శ్రమలన్నీ పోవును గాక నీ భయములన్నీ పోవును గాక ఎందుకు ఎందుకు పొరపాట్లు చేస్తామో తెలుసా భయంతో ఎందుకు దొంగతనం చేస్తాము భయం వై ఆర్ యు నాట్ ఒబీడ్ బికాస్ ఆఫ్ ఫియర్ ఆఫ్ ల్యాక్ సైతానుడు అంటాడు ఏస్ ప్రభు అని నువ్వు కాని దూకు లేకపోతే రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తా అంటాడు నువ్వేడ్ ఇచ్చేది నాకు ఆల్రెడీ దేవుడు గొప్ప మహిమ ఇచ్చాడు ఆ మహిమ మీద నాకు గ్యారంటీ ఉంది కాబట్టి నేను ఈ పొ పొరపాట్లేమి చేయను ఐ నో ద గ్లోరీ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ మీ సో ఐ నోట్ యూ ఐ డోంట్ నీట్ గో అ సైడ్ ట్రాక్ టు టేక్ సమ్ పార్ట్ టైమ్ గ్లోరీ ఈ దీనిని మొరపెట్టగా ఆలోకించి అతను సమలన్నింటిలో రండి అతన్ని రక్షించండి చదువమ్మా యహో ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించున్నాడు ధన్యుడు ఏం చెప్తున్నాడంట భయాలన్నిటి నుండి శ్రమలన్నిటి నుండి తప్పించేశాడంట అంటే పాపాలు అడ్డు కాదు ఏంటి వారు చేయట్లేదు డిమాండ్ మీరు చూడండి యు నో వర్ హ డిమాండ్ దడ్ సఫ్ట్ థింగ్స్ మొదటినోద్ధాంతములు అధ్యాయము తొమ్మిది పది వచనాలు ఎబ్బేజు తన సహోదరుల కంటే కనము పొందిన వాడై ఉండేనో వేదిన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను ఎబ్బేజు ఇస్ట్రేలిలో దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఆగండి ఏమంటున్నాడు ఎప్పుడైనా దేవుడిని నిశ్చయముగా స్వస్థపరుచునన్నావా ఇప్పుడు మనం సెకండ్ టైం డిమాండ్ ఏం చేస్తున్నామో తెలుసా నిశ్చయముగానే డిమాండ్ పెడుతున్నాం అంటే ఇంటికి వెళ్ళేలోగా నీకు ఒక టోకెన్ అన్న వస్తుంది ఫలం అన్న వస్తుంది ఒక అనండి సూచన అన్నా వస్తుంది అంటే ఇందాక మీరు చేసిన ప్రార్థనకి ఏం కలపాలా దిస్ ఈజ్ వాట్ ఈజ్ లాకింగ్ అంటే ఎబ్బేజ్ చాలా మందిని చూశాడు అందరూ తరద ఉన్న వాళ్ళే కానీ ఎబ్బేజీ తన దేవుడు వాడు ఎబ్బేజ్ హెచ్ హిస్ గాడ్ అందరూ చెప్పండి ఎబ్బే తన దేవుడు తెలుసు కానీ ఎబ్బేజీ పర్సనల్ ప్రేర్ చేసుకున్నాడు ఏమని నిశ్చయముగా నువ్వు ఆశీర్దించాలి ప్రభు అంటున్నాడు దట్ హీ డి నాట్ ప్రే ద ట్రెడిషనల్ పాస్టోరల్ ప్రీస్ట్ ప్రేయర్ హీ ప్రైడ్ ఎ ప్రేయర్ ఆఫ్ షూరిటీ అంటే ఏం చేస్తున్నాడు ఇక్కడ మీకు ఏం కనపడుతుంది సూపర్ డిమాండ్ అనండి దేవుడికి మామూలు డిమాండ్ చేయట్లేదు నువ్వు గ్యారంటీకి ఇవ్వాలా నీ చిత్తం అయితే దయచేయి నాయన ఎబ్బేజ్ చాలా అంటే ఎబ్బేజ్ నిశ్చయంగా ఆశీర్వదించమే కాదు గ్యారెంటీగా నా జీవితాంతం ఆశీర్వాదం నాకు ఉండాల్సిందే అంటున్నాడు అనమాట ఓకే చూడండి కమన్ రీడ్ ఇట్ నా నీ చెయ్యి నాకు తోడుగా ఉండదయ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను అంటే సరహద్ది విశాలపరిచిన తర్వాత ఒక ఎకరంలో పావురం కూడా పోకూడదు ఎవడో కబ్జా చేయకూడదు ఒక చెట్టు పంట కూడా గుడిపోకూడదు అలాగంత పంట చేతికి రావాలా ఆ సమృద్ధి నా చేతిలోనే ఉండాలా ఎలా ఉండాలా నిశ్చయముగా అనండి నాకు కీడు రాకుండా దానిలో నుండి తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు ఏమన్నాడు ఆశీర్దించాలా సరిద్ర విశాల అది కాకుండా మళ్ళీ కాపాడాలా నీకు ఇంత ఆశ అది నా చిత్తం కాదు నేను ఎవరు అన్నాడా ఏమన్నాడు ఇంత గ్యారెంటీగా డిమాండ్ చేస్తే ఏమన్నాడో చూద్దాం దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను అండర్లైన్ చేసుకోండి అబ్బాయి అనే పేరు కొట్టేసి నీ పేరు రాసుకోండి బట్ జాబేజ్ ఈస్ టెల్లింగ్ యూ షుడ్ బ్లస్ మీ షోర్లీ అండ్ యూ షుడ్ ఆల్సో ప్రొటెక్ట్ మీ సో దట్ నో యూ విల్ షుడ్ దట్ మీన్స్ యు

ఓన్లీ పీపుల్ హూ నో ద విల్ ఆఫ్ గాడ్ కెన్ ప్రే దిస్ ఎంతమంది సీరియస్ గా నాతో ప్రార్థన చేస్తారండి ఈ రోజు ఈ రోజు నాతో ప్రార్థన చేసే వాళ్ళ సరిహద్దులు నిశ్చయముగా విశాల పలసపడతాయి నిశ్చయముగా నీ భయాల నుండి నీకు దూరం అవుతాయి నిశ్చయముగా నీ శ్రమలన్నీ నీకు దూరం అవుతాయి పక్కన చెప్పు నీ పాపాలు అక్కడ కొద్దని చెప్పు డోంట్ సీ ద గిల్స్ ఒకసారి ఏమంటో తెలుసా నువ్వు బ్లస్ అయిన తర్వాత నువ్వే పాపాలు విడిచిపెట్టేస్తావు నువ్వు వన్స్ యూఆర్ బ్లస్ట్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీ బాండేజ్ వన్స్ యూఆర్ బ్లస్ యూ డోంట్ కమిట్ సిమ్ యూఆర్ సాటిస్ఫైడ్ ఎవరు తప్పులు చేస్తారంటే దోస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ కమిట్ మిస్టేక్స్ ఇఫ్ యూ వాంట్ యాడ్ వన్ మోర్ యాడ్ ఇట్ డజన్ మ్యాటర్ దేవుడు ఏమంటాడు నా ఏమండో దేవుడు దాన్ని మన విని ఆలకించాను అంటాడు పక్కన చెప్పి నువ్వు ఎన్ని యాడ్ చేసుకున్నా వాగ్దానములన్నీ క్రీస్తులు ఏంటంట అవును ఎబ్బేజ్ కంటే గ్యారంటీగా క్రీస్తు సులువు రక్తం కాచి మన ఏమైనా చెప్తున్నాడు నీకు ఎబ్బేజ్ కదా లేకుండానే పొందుకున్నాడు అంటే ఈ లెక్కన కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసీ సరిహద్దులు విశాలపరచబడాల్సిందే ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక బాధ ఓకే ఒకవేళ రోగంతో చనిపోతున్నా వాళ్ళు అనుకుంటారు నా పిల్లలకు నేనేమి మిగల్చలేదు కదా డబ్బుని వాళ్ళంతా ప్రసంగ చచ్చిపోతాడు పర్లేదు నా పిల్లలకు ఉంది కదా చాలా ఇది ఒక భయం రెండోది భయాలు పోతాయి మూడవది శ్రమలు రోగాలు ఏంది అప్పులేంది అన్ని నా యూ నో ఇట్స్ టూ మచ్ పక్కన చెప్పండి ఇట్స్ టూ మచ్ నువ్వు బ్లస్ అవ్వాలని చెప్పండి ఎంతమంది ఇది నమ్ముతున్నారు ఇప్పుడు అందరి చేతుల పైకి ఎబ్బే చు ప్రార్థన పాత నిబంధనలోనే ధర్మశాస్త్ర యుగములోనే భయపడే యుగములోనే మోసే యబ్బేజు నిశ్చయముగా అని ప్రార్థించాడు దరిద్రములో పుట్టి దరిద్రములో పెరిగి తన బంధువులందరూ తల్లిదండ్రులందరూ అందరూ కేవలము దేవుని చిత్తాన్ని గుర్తించి ఆ చిత్త ప్రకారము నిశ్చయముగా సరిహద్దులు విషాల అందరూ నాతో ఏం మాట్లాడింది ఏసు నామమున పాత నిబంధన ఎబ్బేజు చిత్తము కొత్త నిబంధనలో మరి గ్యారంటీ అది కాబట్టి ఏ నా సరిహద్దులను ఈ రోజు నుంచి ఇప్పటి నుంచి నిశ్చయముగా విశాల పరచమని అడుగుచున్నాను అప్పుడు ఏమంటాడో తెలుసా అవును ఆమె నా శ్రమలన్నిటి నుండి నన్ను తప్పించమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి అవును ఆమెను